హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు తెలుగు రేడియో ఛానల్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి లైఫ్లో లగ్జరీగా గడపాలని ఒక ఆశ ఉంటుంది. ముఖ్యంగా బైక్ విషయంలో వస్తే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్ బైక్గా నిలిచిపోయింది. మరి అలాంటి డ్రీమ్ బైక్ వెనుక ఉన్న అన్నోన్ ఫ్యాక్ట్స్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ప్రపంచంలోకెల్లా అతి పురాతనమైన బైక్ కంపెనీ. మొదట రాయల్ ఎన్ఫీల్డ్ అనే పేరు వార్సెస్టర్స్లో ఉన్న ఎన్ఫీల్డ్ సైకిల్ కంపెనీ లిమిటెడ్ ఆఫ్ రెడ్డిచ్ అనే కంపెనీ ద్వారా వచ్చింది. ఇది ఒక ఇంగ్లాండ్కు చెందిన కంపెనీ. ఆ కంపెనీ మోటార్ సైకిల్స్ మరియు వాటి యొక్క ఇంజిన్స్ తయారు చేస్తూ ఉండేది. అప్పట్లో కేవలం ఎన్ఫీల్డ్ అనే పేరు మాత్రమే వాడేవారు. కానీ మొట్టమొదటి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ 1901లో నిర్మించబడింది. నేటి వరకు వాడుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ డిజైన్ 1901లోనే రూపొందించబడింది. తరువాత మన స్వాతంత్రం వచ్చినప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మన భారతదేశంలో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 తర్వాత ఆ కొత్త ప్రభుత్వం తన సైన్యంలో దేశ సరిహద్దులు పేట్రోలింగ్ చేయడానికి సైనికులకు తగిన మోటార్ సైకిల్ కోసం చూసింది. అప్పుడు 1952లో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఉద్యోగానికి అనువైన బైక్గా ఎంపిక చేయబడింది. తద్వారా 1954లో 350cc మోడల్ 800 మంది సైనికులకు గవర్నమెంట్ ఆర్డర్ చేసింది. దానివల్ల భారతదేశంలో రాయల్ ఎన్ఫీల్డ్ వాడకం పెరిగింది. రెడ్డిచ్ కంపెనీ తన కంపెనీని పెద్దగా విస్తరించడానికి 1955లో మెడ్రాస్ మోటార్స్తో కలిసి భారతదేశంలో మద్రాస్ అనే ప్రాంతంలో 350cc రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ని తయారు చేయడానికి ఎన్ఫీల్డ్ ఇండియా అనే కంపెనీని ఏర్పాటు చేసింది. తద్వారా రెడ్డిచ్ కంపెనీ టూలింగ్ వస్తువును ఎన్ఫీల్డ్ ఇండియా కంపెనీకు పంపేది. దాని తర్వాత 1962 నాటికి అన్ని భాగాలు భారతదేశంలో తయారు చేయడం మొదలయ్యాయి. కానీ 1992-2002 సంవత్సరంలో కొన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని ఎదుర్కొని 2013 సంవత్సరం నాటికి ఒక డిమాండ్ కలిగిన బైక్ కంపెనీగా రాయల్ ఎన్ఫీల్డ్ మారింది. కానీ 2015లో చెన్నైలో ముంచెత్తిన వరదలు ఈ కంపెనీని డిమాండ్ తగ్గించాయి. మళ్ళీ వెంటనే రాయల్ ఎన్ఫీల్డ్ తిరిగి పెంచుకున్న అది చాలా కూడుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. కానీ ఈ రోజుల్లో కూడా అభివృద్ధి చెందుతున్న ఈ టెక్నాలజీలో కూడా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కేవలం మిషన్స్ను వాడకుండా మనిషి శక్తిని వాడుకోవడం విశేషం. అవును, 1901లో బైక్పై డిజైన్ చేసిన డిజైన్ ఒక చేతి ద్వారానే, కానీ ఇప్పటికీ కూడా అది చేతుల ద్వారానే డిజైన్ చేస్తున్నారు. అవును, చెన్నైలో ఉండే ఒక ఫ్యామిలీ మొత్తం ఈ డిజైన్ని గత 65 సంవత్సరాల నుంచి తమ చేతుల ద్వారానే వేస్తున్నామని చెప్పారు. అయితే ఈసారి మీరు బైక్స్ చూసేటప్పుడు ఆ డిజైన్ ఒక మిషన్ది కాదు, ఒక మనిషిది, అది మనిషి వేశాడు అని గుర్తుంచుకోండి. ఈ కంపెనీ మిషన్స్ పెట్టి తయారు చేసే సామర్థ్యం ఉన్న కేవలం మనిషి బలం మీద ఆధారపడి వాళ్ళకి ఉపాధి కల్పిస్తుంది. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ప్రస్తుతం థండర్బర్డ్, ఇంటర్సెప్టర్ అనే మోడళ్లు 350cc, 550cc యాభైకి పైగా దేశాల్లో మరియు 155 బ్రాంచ్లతో అతిపెద్ద బైక్ కంపెనీగా రూపొందించబడింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.